హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు టీవీఎస్ రైడర్లో ఉన్నటువంటి టీఎఫ్టీ ఎల్సీడి డిస్ప్లేకి, అలాగే జనరల్గా ఉండేటువంటి ఎస్పీ 125లో కానీ ఇంకా అదర్ డిస్ప్లేస్ ఏవైతే ఉంటాయో, బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లేలు, వాటికి మధ్య తేడా ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, టీవీఎస్ రైడర్లో ఇచ్చినటువంటి టీఎఫ్టీ ఎల్సీడి డిసిప్లే అంటే ఏంటో చూద్దాం. ఈ టీఎఫ్టీ ఎల్సీడి డిసిప్లేని మనం దగ్గరగా కనుక చూసినట్టుగైతే దీంట్లో ఉండేటువంటి ఏ డిజిట్స్ ఉన్నాయో ఆ డిజిట్స్ చాలా క్లియర్గా అయితే మాత్రం కనిపిస్తున్నాయి. సో ఎలాంటి కలర్ఫుల్ వైట్కి అలాగే రెడ్కి రెడ్ గ్రీన్ ఎవ్రీథింగ్ కూడా కలర్స్ కూడా మనకి ఎఫిషియెంట్గా అయితే మాత్రం అయితే డిస్ప్లే చేస్తుంది. సో ఎక్కడా కూడా క్వాలిటీ మాత్రం తగ్గినట్టు కనిపించట్లేదు. ఇదివరకు పాత రోజుల్లో మనకు ఉన్నటువంటి కలర్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అవి టీఎఫ్టీ డిస్ప్లేతోటే మనం యూస్ చేసాం మొబైల్స్ని, ఇప్పుడు అదే టీఎఫ్టీ డిస్ప్లే అయితే మాత్రం మనం ఈ బైక్లో మాత్రం ఈజీగా అయితే చూడొచ్చు. సో క్వాలిటీ వైజ్ మాత్రం టీవీఎస్ రైడర్లో టీఎఫ్టీ డిస్ప్లే ఎక్కడా కూడా తగ్గలేదు, చాలా అంటే చాలా క్లియర్గా ఉంది. సో ఈ టీఎఫ్టీ డిస్ప్లేలో మనకు లభించేటువంటి ప్లెంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ట్రిప్ ఏ ట్రిప్ బి, మనం ఎంత దూరం ట్రావెల్ చేస్తున్నాం ఏంటి అనే దాని గురించి తెలుసుకోవడానికి ట్రిప్ ఏ ట్రిప్ బి ఉంటుంది. అలాగే బైక్లో ఉన్నటువంటి పెట్రోల్ తోటి ఎంత దూరం బండి పోయి ఆగిపోతుంది అనే దాని గురించి చెప్పడానికి ఫ్యూయల్ రేంజ్ అయితే ఉంటుంది. సో అలాగే మనకి దీంట్లో యావరేజ్ మైలేజ్ అయితే ఉంటుంది. మనం బైక్ నడిపే స్పీడ్ని బట్టి మనకి యావరేజ్గా బైక్ ఎంత మైలేజ్ ఇస్తుంది అనేది ముందే చెప్పేస్తుంది. సో అలాగే దీంట్లో మనకి రియల్ టైం మైలేజ్ కూడా ఉంటుంది. మనం బైక్ రన్నింగ్లో ఉన్నప్పుడు బండి వెళ్ళే స్పీడ్ని బట్టి మనకి ఇంత మైలేజ్ బైక్ ఇస్తుంది అని ముందుగానే చెప్పే సెన్సార్ కూడా ఇచ్చారు. సో అలాగే దీంట్లో మనం 126 టాప్ స్పీడ్ అయితే మాత్రం వస్తుంది అని చెప్పి బైక్ అయితే మాత్రం మనకి మోడ్ని నొక్కి పట్టుకుంటే వచ్చేస్తుంది అన్నమాట. సో మనం లాస్ట్గా నడిపినటువంటి హై స్పీడ్ ఏదైతే ఉందో ఆ హై స్పీడ్ని కూడా ఇది మనకి ముందుగానే చూపించేస్తుంది. సో ఇప్పుడు మీకు కింద 344 అనేది కనిపిస్తుంది కదా, ఈ 344 అనేది బైక్లో ఉన్న పెట్రోల్కి బైక్ ఇంత 344 కిలోమీటర్స్ వెళ్తుందని చెప్పి రేంజ్ అయితే మనకు చూపిస్తుంది. అలాగే దీంట్లో మనకి టైం డైరెక్ట్గా అయితే మాత్రం కనిపిస్తుంది, బండి గేర్ పొజిషనింగ్ కూడా కనిపిస్తుంది. ఇక ఎస్పీ 125 డిజిటల్ కన్సోల్ వచ్చేసరికి ఇది బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ కన్సోల్. సో దీంట్లో కూడా మనకి రేంజు, ట్రిప్ ఏ ట్రిప్ బి, రియల్ టైం మైలేజ్, యావరేజ్ మైలేజ్, ఇలా అన్ని ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. అలాగే ఫ్యూల్ ఇండికేటర్ ఉంది, స్పీడోమీటర్ ఉంది, అలాగే టైం ఉంది, గేర్ పొజిషనింగ్ ఇండికేటర్ కూడా ఉంది. సో మనకి ఏదైతే ఈ రేంజ్ సెన్సార్ ఉంటుందో, అంటే ఉన్న పెట్రోల్కి ఎంత దూరం బైక్ పోయి ఆగిపోతుందో చెప్పే సెన్సార్ రెండు బైకులో కూడా ఉన్నాయి. ఈ సెన్సార్ ఉండటం వల్ల రిజర్వ్ ఆప్షన్ అవసరం లేదు. ఎందుకంటే రిజర్వ్ అనేది ఎందుకు అంటే మన ట్యాంక్లో పెట్రోల్ అయిపోయినప్పుడు ఆ రిజర్వ్లో వేసుకొని బైక్ని కొంత దూరం వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో బైక్ ఆల్రెడీ ఎంత దూరం పోతుందో మీకు ముందే చెప్తున్నప్పుడు ఇక రిజర్వ్ ఆప్షన్తో పని ఉండదు కదా. సో ఇక మీరు చూసుకున్నట్టుగైతే ఈ డిస్ప్లే యొక్క మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసరికి పెద్దగా ఏమీ ఉండదు చెప్పుకోవడానికి. సో ఈ ఈ డిస్ప్లేలో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం బ్లాక్ అండ్ వైట్లో క్లియర్ కట్గా అయితే మాత్రం కనిపిస్తుంది. డే టైం కంటే కూడా నైట్ టైం అయితే మాత్రం బ్రైట్నెస్ ఎఫిషియన్సీ అద్దరిపోతుంది. సో అట్రాక్టివ్గా మనకి టీఎఫ్టీ ఎల్సీడి డిస్ప్లే మాత్రమే అట్రాక్టివ్గా అయితే ఉంది, కలర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఫైనల్ వైజ్ అవుట్పుట్ వచ్చేసరికి రెండు బైక్లు కూడా మనకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రం ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. కాకపోతే మనకి టీవీఎస్ రైడర్ 125లో ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది, ప్లెంటీ ఇన్ఫర్మేషన్ అనేది మాత్రం అవైలబుల్గా ఉంది.